Nepal to. Right, welcome back to the debate. Venkatreddy garu, Avinash Reddy ki Telangana High Court lo mundastu bail vaste, aa mundastu bail raddu cheyamani Sunetha Reddy garu Supreme Court ki velthenemo tappu. వీళ్ళ దృష్టిలో తప్పు ఏది వెళ్ళకూడదు వెళ్ళకూడదు అదంతా కావాలని టీడీపీ వాళ్ళు లేకపోతే రఘురామకృష్ణరాజు లేకపోతే ఇంకెవరో పంపిస్తున్నారు స్క్రిప్ట్ ఎవరో ఇస్తున్నారు సిబిఐ కూడా సిబిఐ సహకరిస్తుంది ఇది వీళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఓకే ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయమని హత్య కాయింపబడిన వివేకానంద రెడ్డి గారు కూతురు సుప్రీంకోర్టుకి వెళ్తేనేమో తప్పు పొంగనూరు అంగళ్ళు సెంటర్లలో దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇస్తే ముందస్తు బెయిల్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి అది క్యాన్సిల్ చేయమంటారు అంటే ఈ ఎట్లా ఏ రాజకీయ సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళ కేసులోనేమో మీకు తప్పు కనపడుతుంది ఇక్కడ మాత్రం సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాలి ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని వీళ్ళు ఎందుకు తప్పు పడుతున్నారో అర్థం కాల వెంకటరెడ్డి గారు మీరు చెప్తే చెప్పొచ్చు వాళ్ళు అంతేనండి వాళ్ళు అంతే ఇంకా వాళ్ళు అంతేనండి అంతే న్యాయ వ్యవస్థ అండి అది ఇప్పుడు ప్రతి దాంట్లో ద్వంద్వ వైఖరి అంతే కదా ఇప్పుడు నిన్న కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు మా సార్ దాని అసలు అమరావతిలో ఇటుకే పెట్టలేదని చూతారు వాళ్ళే రెండోది ఆడ వేల కోట్లు డబ్బులు తిన్నారని చూతారు అవును అర్థమైంది ఇటుక పెట్టినప్పుడు డబ్బులు ఆయన చూస్తాయి ఏదైనా ఇటుక ఇటుక పెడితే ఒక రూపాయి అయితే అందులో 10 పైసలు మనకి ఇస్తారు శ్మశానం అంటాడు ఒకడు అంటాడు రెండోది ఏం వేల కోట్లు జరిగింది 3 రోజుల నుంచి పిచ్చి వాళ్ళ మాదిరి మాట్లాడుతాను అది ఏమీ లేదు దాంట్లో అది ఒక పిచ్చి నోటీసు ఇలా పిచ్చి సరే అది రెండోది వచ్చేసేళ్ళకి ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే ఇక్కడేమో సునీత గారేమో బెయిల్ క్యాన్సిల్ చేయమని వెళ్తేనేమో ఇది దుర్మార్గము అది ఇది సిబిఐ మాకు సహకరిస్తుందట మాకు సిబిఐ సహకరిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ దాటేవాడా అదే కదా ఏపీ దాటేవాడు కాదు ఏపీలోకి వచ్చేవాడు ఏపీ దాటి ఈరోజు తన కూతుర్ల దగ్గరికి వెళ్ళగలిగేవాడు లండన్ వెళ్ళగలిగేవాడు అవును కోర్టు పర్మిషన్ 11 సంవత్సరాల నుంచి ట్రయల్ స్టార్ట్ కాకుండా 2015లో చార్జ్ షీట్లు ఫైల్ చేస్తే ఆయన మీద సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఇంతవరకు ట్రయల్ స్టార్ట్ కాలేదు సిబిఐ మాకు సహకరిస్తే మరి సిబిఐ వాళ్ళు ఇప్పటికి మూవ్ చేసేవాళ్ళు కదా చార్జెస్ ఫ్రేమ్ కోర్టును అడిగేవాళ్ళు కదా చార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రయల్ స్టార్ట్ చేయమని మరి అడగట్లేదే అరే ఇంకా ఇప్పటికి కూడా ఇంకా టీడీపీ మేనేజ్ చేస్తుంది అంటారు చెప్తే అసలు టీడీపీ మేనేజ్ చేస్తున్నారు అదే వాళ్ళు వైసీపీ వాళ్ళు మూడసాపరి ఏంటంటే వాళ్ళు ఏదైతే చేస్తారో అది అవతలలు చేస్తారని చెబుతారు ఎప్పుడు 11 సంవత్సరాల నుంచి ట్రైల్కి రాకుండా ఉంటే మీరు మేనేజ్ చేస్తున్నట్ట మేము మేనేజ్ చేస్తున్నట్ట ఇంకా అర్థం కదా సొంత చిన్నాన్న చనిపోతే ఆయన కూతురు పోరాడుతుంటే ఆమెకు సాయం చేయాల్సింది పోయి ఆవిడ ఎవరిని అయితే అనుమానిస్తుందో వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళ మీద సాక్షిలో వీళ్ళు ఉత్తములు వీళ్ళకి ఏం తెలియదు అమాయకులు ఇరికిచ్చాలని చూస్తుంది సునీత అని చెప్పేసి ఆవిడ మీద రివర్స్ అటాక్లు మొదలు పెడితే ఆవిడ క్యారెక్టర్ సునీత లబ్ధి పొందిందంట నువ్వు నిజంగా చేస్తే ఎవరికి హెల్ప్ చేయాలి ఈవిడకి కదా ఇది సరే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే 10వ పేజీలో 30 పేరాన్ని కంక్లూడ్ చేస్తున్నాను కొత్త విషయం బయటకు వచ్చింది అంటే బయట అనుకుంటుంది కానీ బట్ రిటర్న్గా వచ్చింది ఏంటంటే వివేకానంద రెడ్డి ఈ ఏంటంటే మొన్న 2019 ఎంపీకి సంబంధించి క్లియర్గా తెలిసిందంటే ఇలా ఇన్వెస్టిగేషన్లో 2019లో అవినాష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయకూడదని వివేకానంద రెడ్డి గారు గట్టి కూర్చున్నారంట కూర్చొని ఏంటంటే ఆ నేపథ్యం అయితే టికెట్ నాకు ఇవ్వాలి లేకపోతే శ్రీమతి శర్మిల గారికి ఇవ్వాలి లేకపోతే శ్రీమతి విజయలక్ష్మి గారికి ఇవ్వాలి ఈ 3 ఆప్షన్సే పెట్టారంట ముఖ్యమంత్రి గారి దగ్గర వివేకానంద రెడ్డి గారు అడిగింది అయితే నాకు ఇవ్వు లేకపోతే మీ అమ్మకో మీ చెల్లుకో ఇవ్వు ఇదే 3 ఆప్షన్ అదే రాశారు ఇప్పుడు పేజీ నెంబర్ 10 పేరా నెంబర్ 30లో రాశారు వివేకానంద అడిగితే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆలోచన చంపేయడం కోసం అడిగిన ప్రపోజల్ పెట్టిన వ్యక్తిని చంపేశారు ఇక భవిష్యత్తులో ఆలోచన రాకుండా వాళ్ళ ఆలోచనలు చంపారు ఇతన్ని చంపి అంతే కదా ఇతని వాళ్ళ పాపం మహిళలు ఎవరైతే ప్రపోజల్ పెట్టి లీడ్ తీసుకున్న వ్యక్తిని చంపారు ఆటోమేటిక్గా అతనితో ఉన్న వాళ్ళకి ఆలోచన సరిపోతాయి ఇంకోసారి ప్రపోజల్ కూడా రాదు ఇంకా అదే ఒక వ్యక్తిని చంపారు ఇద్దరు వ్యక్తులు ఆలోచనలు చంపారు అసలు ఆంధ్రప్రదేశ్లోనే పోటీ చేయాలంటే భయపడతాటువంటి ఆలోచనలు చంపారు ఆ నేపథ్యంలో మేబీ శ్రీమతి శర్మిల గారు తెలంగాణకు వచ్చిండొచ్చేమో శ్రీమతి శర్మిల గారు శ్రీమతి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా తెలంగాణకు వచ్చిండొచ్చు వారు ఆలోచనలు చంపేశారు క్లియర్గా ఆలోచనలు తాగకపోతే మనుషులు చనిపోతారు
అందులో భాగంగానే ఆలోచన చనిపోలేదు కాబట్టి వివేకానందుడు గారు చనిపోయారు, ఆలోచనలు చంపుకున్నారు కాబట్టి వీళ్ళు బతికిపోయారు. పేరా 30 నేను చెప్తుంది కాదు, కథ దాన్ని ఇంటర్ప్రిట్ చేశాను. మై గాడ్, రైట్ ప్రసాద్ గారు, ఇందాక ఈ ఇప్పటి వరకు జరిగిన ఈ